ఈరోజు నేను మీకు ఒక అద్భుతమైన ఏ టూల్ గురించి అండి ఇది ఒక ఆల్ ఇన్ వన్ ఏ టూల్ దీన్ని యూజ్ చేసి మీరు టెక్స్ట్ టు ఇమేజ్ ని జనరేట్ చేయొచ్చు టెక్స్ట్ వీడియో ని జనరేట్ చేయొచ్చు అంతేకాదు కాదు ఫన్నీగా అనిమేటెడ్ క్యారెక్టర్స్ క్రియేట్ చేయొచ్చు ఒక శాంపుల్ గా ఉన్న స్కెచ్ ఆర్ట్ ని కాస్త మనం ఇమేజ్ కింద కన్వర్ట్ చేయొచ్చు ఇలా బోల్డ్ అని ఫీచర్స్ అయితే ఏ ఏ టూ లో ఉన్నాయండి దీన్ని యూజ్ చేసి మీరు ఖరీదైన ఏ ఏ టూల్ ని కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు డబ్బుల్ని ఆదా చేసుకోవచ్చు మీ టైం ని ఆదా చేసుకోవచ్చు ఎందుకంటే ఇది సెకండ్ లో వీడియోస్ గానీ ఇమేజెస్ ని గానీ మంచి క్వాలిటీతో అయితే జనరేట్ చేస్తుంది ఆ ఏ టూల్ అంటే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం నమస్తే నేను మీ మండేలో మీరు చూస్తున్నారు ఏఐ టూల్స్ తెలుగు ఫస్ట్ అయితే నేను మీకు అద్భుతమైన ఆల్ ఇన్ వన్ ఏఐ టూల్లో నేను క్రియేట్ చేసిన కొన్ని వీడియోస్ కానీ ఇమేజెస్ కానీ చూపిస్తాను ఇదే నేను ఏతో జనరేట్ చేసిన ఇమేజ్ అండి ఇది కూడా ఏఐతో జనరేట్ చేసిన ఇమేజ్ నెక్స్ట్ ఇది కూడా ఏతో జనరేట్ చేసిన ఒక కామిక్ ఇమేజ్ ఇది ఏతో జనరేట్ చేసిన ఒక వీడియో సో ఇటువంటి మీరు ఎలా క్రియేట్ చేయొచ్చు ఏ వెబ్సైట్ ఇప్పుడు మీకు చెప్తాను వెబ్సైట్ పేరు ఓపెన్ ఆర్ట్ డాట్ ఏఏ అండి మీరు వెబ్సైట్ని ఇలా టైప్ చేయగానే మీకు హోమ్ పేజ్లోకి వెళ్తే మీకు అర్థమవుతుంది సో ఇక్కడ మీకు ఏమని చెప్తుందంటే అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోమంటుంది ఫస్ట్ క్రియేట్ వెళ్ళగానే సైన్ ఇన్ మీద ఆప్షన్ క్లిక్ చేస్తారు మీరు సైన్ ఇన్లో రెండు ఆప్షన్స్ ఉంటాయి మీరు డిస్కార్డ్ సర్వర్ ద్వారా సైన్ ఇన్ అవ్వచ్చు లేదంటే గూగుల్ ద్వారా కూడా మీరు సైన్ ఇన్ అవ్వచ్చు మీకు మెయిల్ ఐడికి మందికి మెయిల్ ఐడీస్ ఉంటాయి కాబట్టి డైరెక్ట్ గూగుల్ మెయిల్ ఐడి ద్వారా లాగిన్ అయిపోతే మీకైతే అకౌంట్ క్రియేట్ అయిపోతుంది లేదంటే డిస్కార్డ్ సర్వర్ ద్వారా కూడా మీరైతే అకౌంట్లోకి లాగిన్ అవుతారు దాని తర్వాత మీకు యూజర్ ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది హోమ్ పేజ్లో వెళ్తే హోమ్ పేజ్ డీటెయిల్స్ ఎలా కనిపిస్తాయి ఫ్లో యాప్స్ అన్నీ ఉంటాయి సో మీరు హోమ్ పేజ్లోకి వెళ్ళినా డైరెక్ట్గా మీకు ఏమేమి కావాలి ఎటువంటి ఏ ఏ టూల్స్ కావాలో అన్నీ పైన కనిపిస్తాయి నాకు బాగా నచ్చిన ఒక ఐదు ఏ టూల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇందులో మనకి క్యూట్ యూ అనే ఒక ఆప్షన్ ఉంది దీన్ని మేము సెలెక్ట్ చేసుకుందాం ఇక్కడ మనం ఏం చేయాలంటే జస్ట్ ఒక ఫోటోని ఇన్పుట్గా వేస్తే ఆ ఫోటోలో క్యూట్గా ఆ ఫేస్ అనేది మారిపోతుంది సో నేను ఒక ఇన్పుట్ ఇమేజ్ ఇవ్వబోతున్నాను సో దానికోసం మనకి క్లిక్ ఆర్ డ్రాగ్ ఫోటో అని చూపిస్తున్నది ఇక్కడ మీద క్లిక్ చేస్తాం నేనైతే టోనీ స్టార్క్ సెలెక్ట్ చేశాను ఓపెన్ మీద క్లిక్ చేశాను మనం ఏం చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఇన్పుట్ ఇచ్చేసి క్రియేట్ మీద ప్రెస్ చేస్తే చాలు కింద అయితే మీకు జనరేటెడ్ టైం చూపించేస్తుంది ఇక్కడ సిక్స్టీ త్రీ సెకండ్స్లో మనకి ఇమేజ్ జనరేట్ అవుతుంది అని చెప్పి దీనికి మన ఫైవ్ క్రెడిట్స్ అయితే ఖర్చు అవుతున్నాయి మీరు వన్స్ ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేస్తే మీకు ఫిఫ్టీ క్రెడిట్స్ వస్తాయండి మీరు యూస్ చేసుకుని ఏ ఫీచర్ని బట్టి క్రెడిట్స్ అయితే ఖర్చు అవుతాయి దీనికి ఫైవ్ క్రెడిట్స్ ఇలా కొన్ని ఫీచర్స్ తక్కువ క్రెడిట్స్ కూడా అవుతాయి ఇప్పుడు మన టోనీ స్టార్ ఫన్నీ ఇమేజ్ వచ్చేసింది చూడండి బాగుంది కదా ఇది జస్ట్ మనం డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది సో ఇది మన టోనీ స్టార్క్ ఫన్నీ ఇమేజ్ అనమాట ఇది కాబట్టి మీ ఫేస్ కూడా పెట్టుకోవచ్చు మీ ఫేస్ ద్వారా కూడా మీకు అనేది ఇలాగ హెచ్డిలో క్యూట్గా ఇమేజ్ వస్తుంది ఇక నెక్స్ట్ మీకు చెప్పబోయే ఫీచర్ ఏంటంటే స్కెచ్ టు ఇమేజ్ మీద క్లిక్ చేయండి సింపుల్గా ఇక్కడ మనం ఒక స్కెచ్ ఇమేజ్ వస్తే ఆటోమేటిక్గా అవుట్పుట్ అనేది ఫోటో కలర్ ఫోటో కింద వచ్చేస్తుంది మీరు నేను ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా కొన్ని ఇమేజెస్ ఉన్నాయి చూడండి ఇది ఒక స్కెచ్ ఇమేజ్ ఒక పిల్లోడు చదువుకుంటున్నాడు సో ఇప్పుడు నేను ఆ స్కెచ్ ఇమేజ్ ని ఇన్పుట్ ఇచ్చాను మీరు కావాలంటే మీరు స్కెచ్ ఇమేజెస్ డ్రా చేస్తే దాన్ని కూడా డ్రాక్ చేసి ఇక్కడ ఇన్పుట్ కింద ఇమేజ్ ఇవ్వచ్చు ఆప్షన్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేస్తే మీరు మీ సెలెక్ట్ చేసుకున్న ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు నేను డైరెక్ట్గా ఒక పిల్లోడు చదువుకుంటున్న ఇమేజ్ ఇచ్చి నేనైతే జస్ట్ క్రియేట్ మీద ప్రెస్ చేయబోతున్నాను సో బై డిఫాల్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేశాను ఇంకేం మార్చట్లేదు ఇక్కడ ఇమేజెస్ మీకు గన క్రెడిట్స్ తగ్గాలనుకుంటే ఇప్పుడు నేను టూ ఇమేజ్ వస్తే టూ క్రెడిట్స్ అయిపోతున్నాయి మీకు కింద చూసారా సో ఇక్కడ ఇమేజెస్ బట్టి క్రెడిట్స్ ఉంటాయి ఇప్పుడు నేను తక్కువ చేస్తే వన్ వన్ ఇమేజ్కి అయితే వన్ క్రెడిట్ చూపిస్తుంది సో నేను క్రియేట్ మీద ప్రెస్ చేస్తున్నాను ఇది ఇన్పుట్ ఇచ్చిన ఇమేజ్ స్కెచ్ ఇమేజ్ అవుట్పుట్ ఎలా వచ్చిందో చూడండి పిల్లోడు చదువుకుంటున్నట్టుగా కొంచెం బ్లర్ అయింది బట్ కొంచెం దానికి ఆర్టిస్టిక్ ఇమేజ్ అయితే మన ఫామ్ అయింది దీన్ని కూడా మనం ఇక్కడ డౌన్లోడ్ మీద ప్రెస్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది నెక్స్ట్ ఇంకొక ఫీచర్ మీకు చెప్తాను ఇది యానిమేటెడ్ వీడియో దీనికి మనం ఒక టెక్స్ట్ ఇన్పుట్ ఇస్తే చాలు అవుట్పుట్లో యానిమేటెడ్ వీడియో అవుట్పుట్ వస్తుంది దానికి నేను టెస్ట్ చేయడానికి ఒక ప్రాంప్ట్ ఇస్తాను రోడ్డు మీద ఒక కుక్క డ్యాన్స్ చేస్తుంది అనేది ప్రాంప్ట్ సో ఇక్కడ మనం ప్రాంప్ట్ ఇవ్వాలి సో ఏ డాగ్ డ్యాన్సింగ్ ఆన్ ద రోడ్ అనే ఇన్పుట్ ప్రాంప్ట్ ఇచ్చాను అవుట్పుట్ వీడియో లేదంటే మీరు గిఫ్ట్ కావాలనుకుంటే జిఫ్ ఫార్మాట్ కూడా వస్తుంది నేను వీడియోని సెలెక్ట్ చేసి క్రియేట్ మీద ప్రెస్ చేస్తాను ఇక్కడ మీరు గమనించండి టెన్ క్రెడిట్స్ అవుతుంది దీనికి ఓకే నేను క్రియేట్ మీద ప్రెస్ చేస్తున్నాను మనకైతే వీడియో జనరేట్ అయింది కాకపోతే టైం పడుతుందండి వీడియోకి మాత్రం దాదాపుగా ఒక త్రీ మినిట్స్ టైం పట్టింది ఇక్కడ వచ్చిన వీడియోని మనం ఇక్కడ ప్రెస్ ప్రెస్ చేద్దాం ఇక్కడ డైరెక్ట్గా డౌన్లోడ్ చేయాలంటే ఇక్కడ డౌన్లోడ్ చేస్తే వీడియో అనేది డౌన్లోడ్ అయిపోతుంది ఒక్కొక్క డ్యాన్స్ చేస్తున్నట్టుగానే ఉంది కొంచెం ఏంటంటే వెనకాల థాక్ ఆడించడం కొంచెం అన్సింగ్గా అనిపిస్తుంది బట్ పర్లేదు మరీ సూపర్గా అని చెప్పట్లేదు కానీ మనకి రిప్రజెంటేషన్ వరకు అయితే హెల్ప్ అవుతుంది వీడియో ఇక నెక్స్ట్ మీకు ఇంకొకటి చెప్పబోయేది ఏంటంటే డ్రామీ అనే ఒక ఫీచర్ ఉంది దీంట్లో మీరు రెండు ఫొటోస్లు రెండు ఫొటోస్ సెలెక్ట్ చేసుకోవాలి ఆ రెండు ఫొటోస్ని సెలెక్ట్ చేసుకుంటే ఆ ఫోటో రియల్ ఫోటో కాస్త పిక్చర్ని డ్రా చేసినట్టుగా మనం మార్చుకోవచ్చు నేను ఇన్పుట్ ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను ఈసారి మిస్టర్ బీన్ ఇమేజ్ ని సెలెక్ట్ చేస్తున్నాను మిస్టర్ బీన్ ఇన్పుట్ ఇస్తున్నాను అలానే సెకండ్ ప్రోట్ సెకండ్ ఇమేజ్ కూడా మిస్టర్ బీన్ ఇస్తున్నాను సో ఇక్కడ మన జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి మ్యాన్ కాబట్టి మ్యాన్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాం కిందది యాసిస్గా ఉంచేవచ్చు మనకి ఫార్మేట్ ఏది కావాలి పెన్సిల్స్ పెన్సిల్ స్కెచ్ కాబట్టి పెన్సిల్స్ స్కెచ్ మనం సెలెక్ట్ చేస్తాం లేదంటే మీరు డిఫరెంట్ ఏదైనా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు నేను పెన్సిల్ ఆర్ట్లో రావాలి కాబట్టి పెన్సిల్ ఆర్ట్ని సెలెక్ట్ చేసి జనరేట్ మీద ప్రెస్ చేస్తున్నాను ఇక్కడ మనకి సిక్స్టీన్ సెకండ్స్ ఎస్టిమేషన్ టైం చూపిస్తుంది చూద్దాం సో మిస్టర్ బీన్ స్కెచ్ ఆర్ట్ అంటే కొంచెం పోల్గా కనిపిస్తున్నాయి కానీ మరీ అంత ఎగ్జాక్ట్గా అయితే రాలేదు ఓకే అని చెప్పొచ్చు నేను ఇందాక అదే మౌనికా బెలుచి హీ హాలీవుడ్ హీరోయిన్ది నేను సెలెక్ట్ చేస్తే బాగానే వచ్చింది నిజంగా మౌనికా బెలూచి బాగా చిన్నప్పుడు ఫోటోలాగా వచ్చింది కొన్ని కొన్ని లిమిటేషన్స్ అయితే కనిపిస్తున్నాయి ఇందులో నెక్స్ట్ మనం ఫేస్ వ్యాప్ అయితే చెక్ చేద్దాం అండి ఫేస్ వ్యాప్ ఈ ఫేస్ వ్యాప్ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకుందాం ఇక్కడ ఫేస్ వ్యాప్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మన టార్గెట్ ఇమేజ్ ఏంటి అలానే అవుట్పుట్ ఇమేజ్ ఏంటని సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ మనం అయితే ఫేస్ ఇమేజ్ వద్దాం ఇలాన్ మస్క్ ఫేస్ ఇమేజ్ వద్దాం ఇది ఇలాన్ మస్క్ ఫేస్ వస్తుంది సో బాడీ ఇమేజ్ ఏమో స్టార్క్ స్టార్క్ది ఫేస్ ఇమేజ్ ఏమో ఇలాన్ ది ఇప్పుడు క్రియేట్ మీద ప్రెస్ చేయండి సో ఇది మనకు అవుట్పుట్ సో గమనిస్తే స్టోనీ స్టార్క్ వేసుకునే డ్రెస్ అయితే ఉంది ఫేస్ మాత్రం ఇలాంటి మస్త్తో స్వాప్ అయింది సో మీరు స్వాప్ చేసుకోవాలంటే ఇదైతే బాగా యూజ్ అవుతుంది స్వాపింగ్ మాత్రం బాగా వచ్చిందండి మిగిలిన కొన్ని అంత యాక్రేట్గా రాపోయినా సో నిజంగా ఎగ్జాక్ట్గా సింక్ అయినట్టుగానే ఉన్నారు కొంతమంది అంటారు స్టోనీ స్టార్కి ఇలాంటి మస్ కొంచెం పోలుగులు అన్నట్టు ఇక చివరిగా మీకు చెప్పబోయేది ఏంటంటే క్రియేటివ్ వేరియేషన్స్ అండి సో మనం ఒక ఇన్పుట్ ఇమేజ్ని ఇస్తే ఆటోమేటిక్గా దానికి ఏ టెక్నాలజీ యూజ్ చేసి దానికి కొన్ని ఎక్స్టెన్షన్ ఇమేజెస్ అనేవి ఇస్తుంది తనకి దానిగా ఆలోచించుకుని ఇప్పుడు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇప్పుడు ఒక పక్షి ఫోటోనే ఇన్పుట్ ఉంది అనుకుందాం ఈ క్రియేటివ్ వేరియేషన్ కి నేను ఒక ఇన్పుట్ ఇమేజ్ అయితే తీసుకుంటానండి ఒక పిల్లలోకి ఏనుగు ఉన్న ఫోటోని ఇన్పుట్ గా తీసుకుంటున్నాను ఇప్పుడు నేను క్రియేటివ్ గా ఆ ఇమేజ్ ని మార్చమని చెప్పి జస్ట్ మన క్రియేట్ మే ప్రెస్ చేస్తే చాలు మన ఇచ్చిన ఇన్పుట్ ఇమేజ్ కి క్రియేటివ్ గా ఇన్ ఇమేజ్ అనేది మారిపోతుంది ఇటువంటి మనకి ఎప్పుడు హెల్ప్ అవుతుందంటే మన ఆ ఇమేజ్ ని ఏం చేయాలో తెలియకు దాన్ని ఎలా ఆలోచించాలో తెలియనప్పుడు ఇది మనకు హెల్ప్ అవుతుంది చూసారా పిల్లలు ఉన్న చోట పెద్దోళ్ళు వారియర్స్ కింద మారిపోయారు ఏనుగుని ఒక కొత్త రకమైన జంతువు కింద ఒక ఇమేజ్ కింద వచ్చింది నెక్స్ట్ ఇంకో ఇమేజ్ చూస్తే ఒక ఎలుగు బంటి టైప్ లో ఒక ఇమేజ్ వచ్చింది సో అంటే మనం ఒక ఇమేజ్ ని ఇంకొక కోణంలో ఏ టెక్నాలజీ ఎలా చూడగలదు అలాగొక ఇమాజినేషన్ కోసం అయితే ఈ ఫీచర్ అనేది మీకు హెల్ప్ అవుతుంది ఇది ఓవరాల్ గా మీరు ఓపెన్ ఆర్టి వెబ్సైట్ ని యూస్ చేసి ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ జనరేట్ చేసుకోవడానికి నాకు ఇంకా ఎక్కువ వాడుకోవాలంటే మాత్రం మీరు అప్గ్రేడ్ చేసుకోవాలి మీరు ఒక ఆరు డాలర్స్ అయితే స్ప్రెండ్ చేయాలండి ఒకవేళ మీరు కంటిన్యూస్ గా వాడితే గనక పర్లేదు ఒక సిక్స్ డాలర్స్ అంటే ఒక నాలుగు వందల ఎనభై రూపాయలు అయితే మీరు కట్ చేయాలి ఇన్ కేసు మీకు మానిటైజేషన్ ఆన్ అయిన తర్వాత ఎప్పుడంటే మీరు కట్ చేసిన ఓకే మీరు ఎక్కువ ఇమేజెస్ జనరేట్ చేసుకుంటారంటే మీరు అది కూడా ఆప్షన్ అయితే ఉంది ఇది ఓపెన్ ఆర్ట్ ఏ సంబంధించిన ఏ టూల్ పూర్తి సమాచారం ఒకసారి ట్రై చేసి మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో చెప్పండి ఇటువంటి లేటెస్ట్ ఏ టూల్స్ కోసం ఏ టూల్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి